हेलो फ्रेंड्स, वेलकम टू ड्रीम टेक इन तेलुगु। फ्रेंड्स, ई रोज मन चैनल विवो मोबाइल लॉक लो वच्चिनप्पुडु मनं ई मॉडल एला चेक चेसुकोवाली एंटने तेलुसुकुंदाम। फ्रेंड्स, ई मॉडल चेक चेयडानिकि मूडु पद्धतुलु उंटायि अन्नमाट। स्टेप 1, स्टेप 2, स्टेप 3। ఒకవేళ స్టెప్ 1 లో అవ్వకపోతే స్టెప్ 2, స్టెప్ 2 లో కూడా అవ్వకపోతే స్టెప్ 3, మూడు పద్ధతులు నేను చెప్తాను। ఈ మోడల్ తెలుసుకోవడానికి మనం ఫోన్ ఓపెన్ చేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్, దీని గురించి ఫోన్ ఓపెన్ చేయాలా ఏదైనా సాఫ్ట్వేర్ కి కానీ ఏదైనా లాక్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు మీరు ఎలా ఈ మోడల్ ఏంటి ఇది ఎలా తెలుసుకోవాలని ఒకసారి నేను చూపిస్తాను। ఫ్రెండ్స్ చూడొచ్చు, మనకు మొబైల్ లాక్లో వచ్చినప్పుడు ఇలా ఉంటుంది। మీకు ప్యాటర్న్ కానీ ఏదైనా అడుగుతుంది, ఇంకా వేరే ఆప్షన్స్ ఏమీ ఉండవు అనమాట, ఇంకా ఇలా అడుగుతూ ఉంటుంది। ఫ్రెండ్స్ మీరు గమనిస్తే రైట్ సైడ్ బార్డర్లో ఇక్కడ మీకు కార్నర్ చూడండి, కెమెరా కనిపిస్తుంది। ఈ కెమెరాని ఇలా టాప్ కనండి, ఈ కెమెరా ఇలా టాప్ కన్న తర్వాత మీకు ఇక్కడ గమనించవచ్చు మనకి ఇలా కెమెరా ఓపెన్ అయింది కదా, మీరు ఒక క్లిక్ తీయండి। ఒక క్లిక్ చేసిన తర్వాత మీరు దీంట్లో ఈ క్లిక్ వచ్చిన ఫోటో ఇక్కడ ఉంటుంది లెఫ్ట్ సైడ్ బార్డర్లో, ఈ ఐకాన్ క్లిక్ చేయండి। ఈ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీకు పైన ఐ సింబల్ చూపిస్తుంది కదా, ఈ పైన ఐ సింబల్, ఈ పైన ఐ సింబల్ని క్లిక్ చేయండి। ఇప్పుడు చూడొచ్చు మీరు వివో 1723। ఫ్రెండ్స్ ఇది మీరు ఈ వివో 1723 ఏ మోడల్ తెలుసుకోవాలి అనుకుంటే వివో 1723। ఫ్రెండ్స్ చూడొచ్చు మన మోడల్ వచ్చి వివో 1723, అంటే వివో V9। ఫస్ట్ పద్ధతి చూసారు కదా, స్టెప్ 1 లో మీకు కెమెరాలో నుంచి మనం వివో మోడల్ నెంబర్ ఎలా చూడాలో తెలుసుకున్నాం। ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గర పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే దీంట్లో 2 స్టెప్స్ ఉంటాయి। స్టెప్ నెంబర్ 2 చెప్తాను ఇప్పుడు। జస్ట్ మీరు ఏం చేయొద్దు, మీ పీసీకి కనెక్ట్ చేసిన డేటా కేబుల్తో మీరు డేటా కేబుల్ని మీ మొబైల్కి కనెక్ట్ చేయండి। మీ సిస్టమ్లో చూడొచ్చు, ఒకసారి సిస్టమ్ చూడొచ్చు, మీకు ఇక్కడ డ్రైవర్స్ ఇన్స్టాలింగ్ అని వస్తుంది। ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, మనం ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ఇక్కడ మొబైల్ కనెక్ట్ చేసిన వెంటనే మీరు కంప్యూటర్ స్క్రీన్లో ఇక్కడ రిమోట్ డ్రైవ్స్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ రిమోట్ డ్రైవ్స్ దగ్గరికి వెళ్ళాలి। దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు ఈ ఐకాన్ ఇలా చూపిస్తుంది, ఈ ఐకాన్ ఇలా చూపించినప్పుడు వెంటనే మీకు ఇక్కడ మోడల్ నంబర్ చూపిస్తుంది వివో 1723 అని। మీరు ఈ మోడల్ నెంబర్ని వెంటనే చూడాలన్నమాట, లేదంటే 30 సెకండ్స్లో ఇది వెళ్ళిపోతుంది, ఇన్స్టాల్ అయ్యి వెంటనే వెళ్ళిపోతుంది। అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు డివైస్ మేనేజర్లోకి వెళ్తే పోర్టబుల్ డివైస్లో కూడా చూపిస్తుంది మోడల్ నెంబరు, బట్ ఎక్కువగా మనం ఇక్కడే చూడొచ్చు, ఆ లోపల వరకు వెళ్ళే పని లేదు డివైస్ మేనేజర్లోకి। ఈ వివో 1723 అని డివైస్ కనెక్ట్ చేయగానే యాజ్ సైజ్ మీకు వెంటనే మీకు డిస్ప్లే అయిపోతుంది ఇక్కడ స్టెప్ నెంబర్ 1 అండ్ స్టెప్ నెంబర్ 2। స్టెప్ నెంబర్ 2ని మనం డేటా కేబుల్ కంప్యూటర్కి కనెక్ట్ చేసి అక్కడ ఇన్స్టాల్ అయ్యే ఎంటీబీ డ్రైవర్స్తో మనం చెక్ చేయొచ్చు। సిస్టమ్ దగ్గర కింద ఐకాన్ వచ్చేస్తుంది, ఏ మొబైల్ మోడల్ అనేది నెంబర్తో వస్తుంది, వర్షన్ నెంబర్తో, అండ్ అలాగే డివైస్ మేనేజర్లో చూడొచ్చు। ఇప్పుడు ఈ ఇందులో కూడా చూపించకపోతే స్టెప్ నెంబర్ 3 ఉంది, ఆ స్టెప్ నెంబర్లో కన్ఫామ్గా చూపించాలి, నెంబర్ 1 స్టెప్ నెంబర్ 1 చూపించాలి, లేని పరిస్థితుల్లో మన స్టెప్ నెంబర్ 2లో కంపల్సరీ చూపిస్తుంది। ఈ స్టెప్ నెంబర్ 2 కూడా అవని పక్షంలో స్టెప్ నెంబర్ 3 ఎవరికైనా కానీ రావాల్సిందే, స్టెప్ నెంబర్ 3 ఏంటో ఇప్పుడు చూద్దాం। మనం వివో మొబైల్స్లో మ్యాక్సిమం వాల్యూమ్ డౌన్ అండ్ పవర్తో రికవరీ మోడ్లోకి వెళ్తుంది, అండ్ ఇందులో వచ్చి వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ పవర్ బటన్ క్లిక్ చేస్తే ఫాస్ట్ బూట్ మోడ్లోకి వెళ్తుంది। చూడండి, రికవరీ మోడ్లోకి వెళ్ళొద్దు మనం, ఇక్కడ ఫాస్ట్ బూట్ అన్న దగ్గరే మనం అయిపోవాలి। ఈ మొబైల్కి వచ్చి వాల్యూమ్ ప్లస్ అండ్ పవర్ బటన్తో వచ్చింది, ఇంకా కొన్ని మొబైల్స్లో ఇతర మొబైల్స్లో వాల్యూమ్ డౌన్ అండ్ పవర్ బటన్తో మనకు ఫాస్ట్ బూట్లోకి వెళ్తుంది। ఇప్పుడు ఫాస్ట్ బూట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇది సిస్టమ్కి కనెక్ట్ చేస్తాం। ఫ్రెండ్స్ మీకు నేను ఒక డ్రైవర్ ఇస్తున్నాను, ఇది మినిమల్ ADB డ్రైవర్, మీరు ఈ డ్రైవర్ని డౌన్లోడ్ చేసుకోండి మీ సిస్టంలో, ఈ డ్రైవర్ని డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, మీరు ఈ డ్రైవర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఇలా మీకు డ్రైవర్ డౌన్లోడ్ ఇక్కడ చేసుకోవచ్చు, మీరు డ్రైవర్ని డౌన్లోడ్ చేద్దాం। ఫ్రెండ్స్ మీకు డౌన్లోడ్ అయిన డ్రైవర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి, మనకి డౌన్లోడ్ అయిన డ్రైవర్ ఇది అనమాట, రైట్ క్లిక్ ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి, ఇది మనకి వచ్చింది మినిమల్ ADB అండ్ పాస్పోర్ట్ డ్రైవర్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఎస్ ఎస్
ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ డెస్క్టాప్ ఐకాన్ క్లిక్ చేసుకోండి కంపల్సరీగా ఇన్స్టాల్ లాంచ్ మినిమల్ అండి ఫ్రెండ్స్ మనకు మినిమల్ ఏడీబీ టూల్ ఇలా వస్తుంది నేను డిస్క్రిప్షన్లో కొన్ని కమాండ్స్ ఇస్తాను ఫ్రెండ్స్ మీరు మొబైల్ని ఫాస్ట్ బూట్లో కనెక్ట్ చేయాలి ఫాస్ట్ బూట్లో ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఫాస్ట్ బూట్ డివైస్ ఓపెన్ అయ్యింది మినిమల్ ఏడీబీ టూల్ చూడొచ్చు నేను ఈ కమాండ్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనం మా ఫాస్ట్ బూట్ డివైస్ అని క్లిక్ చేస్తాం ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఫాస్ట్ బూట్ డివైస్ కమాండ్ ఇచ్చి ఎంటర్ చేస్తే మనకు ఫాస్ట్ బూట్ డివైస్ అని కనెక్ట్ అయ్యి చూడొచ్చు ఇప్పుడు మన మొబైల్ సక్సెస్ఫుల్గా మా కంప్యూటర్కి కనెక్ట్ అయినట్టు అండ్ నెక్స్ట్ ఫాస్ట్ బూట్ ఓఎం డివైస్ హైఫోన్ ఐఎంఈ అని టైప్ చేయండి ఇది ఇస్తే మనకి మన మొబైల్ ఐఎంఈ నెంబర్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం గూగుల్లోకి వెళ్ళి ఐఎంఈఐ డాట్ ఇన్ఫో వెబ్సైట్కి వెళ్ళండి ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత క్లిక్ చేయండి మనకు ఐఎంఈ చెక్కర్ వస్తుంది ఇక్కడ ఈ ఐఎంఈ చెక్కర్లో మనం ఇక్కడ మనకి ఇప్పుడు ఏదైతే ఫాస్ట్ బూట్ మోడ్లో కమాండ్ మోడ్లో వచ్చిన ఐఎంఈని మనం ఇక్కడ టైప్ చేయాలి ఇలా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఐఎంఈ టైప్ చేస్తాం మనం ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏ రాబర్ట్ క్లిక్ చేసి కోడ్ అడిగితే కోడ్ ఏం అడగలేదు చెక్ క్లిక్ చేయండి మీరు చెక్ క్లిక్ చేయాలి మీ మోడల్ చూడొచ్చు వివో V11 ప్రో నేను కనెక్ట్ చేసిన మోడల్ ఇది వివో V11 ప్రో చూడొచ్చు ఫ్రెండ్స్ సో ఇలా మీరు మొబైల్కి సంబంధించిన డేటాని చూసుకోవచ్చు మన మోడల్ నెంబర్ వివో V11 ప్రో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా మనం వివో మొబైల్ని మూడు రకాలుగా ఏ మోడల్ అనేది తెలుసుకోవచ్చు మీరు ఫోన్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు బ్యాటరీ తీయాల్సిన అవసరం లేదు ఫోన్ ఆన్లో నుంచి మీరు ఏ మోడల్ అనేది 3 స్టెప్స్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా చూస్తుండండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ ఇలాంటివి నేను పోస్ట్ చేస్తుంటాను మొబైల్ సాఫ్ట్వేర్కి సంబంధించి అండ్ టెక్ ఇన్ఫర్మేషన్ గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్